वेलकम टू माय चैनल असिस्टेंट्स तेलुगु व्लॉग्स एला उन्नारु अंदरु नेनैते चाला बागुन्नानु सम्मर कदा बयट एंडलु कूडा चाला बागुन्नायि बॉडी की चलव चेसेवि तीसुकोवडानिकि ट्रई चेयंडि कोकोनट वाटर बटर मिल्क लांटिवि एक्कुवगा तीसुकोंडि मेन गल्लल्नि चाला जाग्रत्तगा चूडालि ई सम्मर लो ई हाफ डेस ओकटि इंका हालिडेस कूडा वस्तायि सो పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి బయటికి వెళ్ళకుండా అండ్ వాళ్ళకి కూడా బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ లాంటివి ఇస్తూ ఉంటే మంచిది అండ్ ఈ రోజు పర్టిక్యులర్ గా కిడ్స్ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నేను బేబీ ఫుడ్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను యాక్చువల్ గా ఇది 6 మంత్స్ టు 12 2 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు రాగి మాల్ట్ మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది సో ఇది చాలా మంచిదండి బేబీస్ కి యాక్చువల్ గా రాగి దాంట్లో ఉండే ఐరన్ అవి పిల్లలకి చాలా అంటే చాలా మంచిది హెల్త్ కి రాగి ఇంకా బెల్లం లాంటివి యూస్ చేస్తే వాళ్ళకి ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది అండ్ బేబీస్ లో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి ఇలాంటి ఫుడ్స్ మనం బేబీస్ కి ఇవ్వడం వల్ల బేబీస్ కి 6 మంత్స్ తర్వాత నుంచి కూడా యాపిల్ క్యారెట్ ఇలాంటివన్నీ ఇంట్రోడ్యూస్ చేయొచ్చండి స్లోగా మీ డాక్టర్ ని సజెషన్స్ తీసుకొని స్లోగా ఇవన్నీ పెడుతూ ఉంటే పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అండ్ రాగి మాల్ట్ వచ్చేసి 6 మంత్స్ తర్వాత నుంచి పెట్టొచ్చండి నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు మా బేబీస్ ఇద్దరికి కూడా నేను అదే ఫీడ్ చేసేదాన్ని డైలీ వన్ టైం కంపల్సరీ రాగి మాల్ట్ ఇచ్చేదాన్నండి దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఐరన్ అనేది పుష్కలంగా అందుతుంది అండ్ బేబీస్ కూడా హెల్త్ కి చాలా మంచిది బేబీస్ కనే కాదు మనకు కూడా రాగి తో చేసేవి చాలా మంచిదండి హెల్త్ కి మీరు కూడా యూస్ చేయడానికి చూడండి నేనైతే బేబీస్ కోసం ఈ రెసిపీ తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం అండ్ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా కంప్లీట్ గా చూడండి అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నా హాఫ్ స్పూన్ అయినా సరిపోతుంది ఇప్పుడు ఇందులో పౌడర్ వేసి అదే రాగి పిండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంది స్మెల్ వస్తుంది మంచి స్మెల్ రాగానే ఆఫ్ చేసి ఇంకొక గిన్నె ఇంకొక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి ఒక చిన్న గ్లాస్ తో నేనైతే కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక గ్లాస్ వాటర్ అండ్ పావు కప్పు పాలు గ్లాస్ లో పావు కప్పు పాలు వేస్తే సరిపోతుంది వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఈ పాలు ఈ వాటర్ బాగా మిక్స్ అయ్యి ఐ బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు వేరేగా గ్లాస్ తీసుకొని అదే గ్లాస్ లో కొంచెం వాటర్ వేసి ఈ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని అంటే ఇప్పుడు లిక్విడ్ లాగా ఉండలు కట్టకుండా లిక్విడ్ లా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం మరిగిన నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు మనం పాలు నీళ్ళు కలిపి మరగబెట్టుకుంటున్నాం కదా ఆ మరిగిన దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఉండలు కట్టకుండా కలపాలి అలా కలుపుతూ ఉంటే మీకు ఉండలు కట్టకుండా వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత మన చిన్న పిల్లలకి కదా ఈ 6 మంత్స్ బేబీస్ కాబట్టి మరీ థిక్గా అయిపోయినా వాళ్ళు తీసుకోలేరు సో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుండగానే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు చూసారా కొంచెం వాటరీగా ఉంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం చిన్న ముక్క వేస్తున్నాను నేను అది టేస్ట్ కోసం పిల్లలు తినాలి కదా సో అందుకని ఎలాంటి సాల్ట్ లాంటివి అయితే యూజ్ చేయలేదు 1 ఇయర్ బిలో బేబీస్ కి సాల్ట్ ఎప్పుడు యూజ్ చేయకండి అది మంచిది కాదు ఒకసారి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి తెలుసుకోండి దాని కోసం అండ్ ఇప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను ఇప్పుడు చూసారా మరి వాటరీగా లేదు అలాని మరి థిక్గా లేదు ఈ కన్సిస్టెన్సీ అయితే 6 మంత్స్ బేబీస్ కి బాగా సరిపోతుంది అండ్ ఫస్ట్ టైం బేబీకి ఏ ఫుడ్ అయినా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 1 డే పెట్టి వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే చెక్ చేయి అలా ఆల్టర్నేట్ డేస్ చెక్ చేస్తూ బేబీకి ఫీడ్ చేయడం మంచిది ఏదైనా ఒకవేళ పడకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు ఫీడ్ చేయండి ఓన్లీ ఇది ఒక్కటే కాదు ఏ ఫుడ్ అయినా సరే ఫస్ట్ ఒకసారి చెక్ చేయడం మంచిది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్